కన్వర్ట్ అయ్యారు, బా పుట్టాడు, ప్రార్థన చేశాను బా పుట్టాడు. మరి నువ్వు చర్చికి ఏదో ఒకటి ఇవ్వాలి. సరే పాస్టర్ గారు ఏమేమంటారని బాబుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏంటమ్మా ముడుపు కట్టావు, ఏమైనా కోరిక? అవునయ్యా, నాకు బిడ్డలు లేరు. ముడుపు కట్టావు కదా, ఏ ముప్పు రాకుండా నువ్వు నమ్మిన ఆ దేవుడే చూసుకుంటాడు. నా కడుపు పండాలని మీరు కూడా దీవించండి అయ్యా. కడుపులో పడ్డప్పటి నుంచి కడదాకా తోడుండేది ఆయనే. ఆ భగవంతుడికి భక్తులకి మధ్య మరెవ్వరూ అక్కర్లేదమ్మా, నువ్వే ఆ స్వామికి చెప్పుకో. ఈ చెట్టులో ఆ ముడుపులో ఉండేది కూడా స్వామివారే. హలో చెప్పు మాస్టర్ గారు, గొర్రె దొరికింది, ఏం చేయమంటారు? జాగ్రత్తగా తోలుకునిరా. సత్సంతాన ప్రాప్తిరస్తు. రాళ్లతోనూ చెట్లతోనూ మాట్లాడితే పుట్టరమ్మా. ఈ బాబాలు స్వామీజీలతో పనవదమ్మా. దైవదూతలకు చెప్తే మీ బాధని పరలోకానికి చేరవేస్తారమ్మా. అర్థం కాలేదు. నాతో రండి, నేను తీసుకువెళ్తాను. స్వస్థత కొరకు నీ దగ్గరికి వచ్చాను ప్రభు, వీరిని కాపాడు తండ్రి. ప్రభువు యందు మీ అందరికీ నమ్మకం ఉన్నదా? ఉన్నదా? చేతులెత్తండి. ఇచ్చట ఎవరు? దారుణమైన రోగముతో పీడింపబడుతున్నాడు. అతను చేసిన పాపములే అతని నా స్థితికి తెచ్చినవి. ఒక్క నల్ల చొక్కా ధరించి నమ్మకం ఉంటే నువ్వు లేవగలవు. నీకు నమ్మకం మాట్లాడు. పరలోకంలో ఉన్న ప్రభుపిత, ఈ పాపిని మన్నించు ప్రభువా. మీరు చేసిన పాపములే మీకు రోగములై సంప్రాప్తించును. మీరు మీ రోగముల నుండి బయటపడవలనంటే ప్రభువు యందు నమ్మకముంచండి. ప్రభువును నమ్మండి. నీకేమయ్యను ఓ బిడ్డ, నీకేమయ్యను ఏ బిడ్డ, ఓ బిడ్డ నువ్వు నిలబడగలవు, నువ్వు నిలబడగలవు, కుదురుగా నిలబడగలవు, నువ్వు కుదురుగా నిలబడగలవు. నీకు దేవుడి ఎందు నమ్మకం ఉన్నదా? నీకు దేవుడి ఎందు నమ్మకం ఉన్నదా? నువ్వు నిలబడగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు కూర్చోగలవు.
నువ్వు కూర్చోగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు వేల లేచి సరిగా కూర్చోగలవు. గొర్రెబిడ్డ వచ్చినది. ఎవరు గొర్రెబిడ్డ? ఎవరి గొర్రె? ఎవరి గొర్రె? పాస్టర్, నీ సమస్య ఏమిటి? నీ సమస్య ఏమిటి? నీ సమస్యని ప్రభువుకి విన్నవించుకో, ప్రభువుకి విన్నవించుకో. నీ బాధ ఏమిటి? నీ సమస్య ఏమిటి? నాకు పిల్లలు లేరు, అందుకే వచ్చాను. పిల్లలు లేరని బాధపడుతున్నావా? పిల్లలు లేకపోవటకు ఏ ఇతర కారణములు కాదు, నువ్వు చేసిన పాపములే నిన్నిటిలో చేయుచున్నవి. నువ్వు యేసు యందు నమ్మకముంచుము. నువ్వు ఏమి చేయవలెను? యేసు యందు నమ్మకముంచవలెను. వీరందరూ ప్రభువుని నమ్మారు, వీరందరికీ. నువ్వు కూడా ప్రభువు యందు నమ్మకముంచు, నీకు కూడా ప్రభువు సాంత్వన కలిగిస్తాడు. నిన్ను నువ్వు యేసుకు సమర్పించుకో, నిన్ను నువ్వు యేసుకు సమర్పించుకో. హల్లెలూయా. చేతులెత్తే నేను చెప్పేది చెప్పు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ప్రైజ్ ది లార్డ్. నేను బిడ్డలు లేక, బిడ్డలు లేక బాధపడుతున్నాను తండ్రి, బాధపడుతున్నాను తండ్రి. నాకు పిల్లలు కలిగినట్టుగా, నాకు పిల్లలు కలిగేటట్టుగా ఆశీర్వదించు తండ్రి. తప్పక కటాక్షిస్తును, నీకు తప్పక పిల్లలు కలుగును. వారము రోజులలో శుభవార్తతో నువ్వు తిరిగి ఇదే ఆలయంలో వచ్చేదావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హలో, గాంధీ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం బాబు. ఆయా, పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు కదా ఈ బాబు చూపించుకోవడానికి. ఆయా, స్పెషల్ డాక్టర్ వచ్చారు చూపించుకోవడానికి రెండోసారి. సరే అయ్యా. ఇది ఎడివేందో ఏమో, అప్పటి నుంచి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతుంది. డాక్టర్ నుంచి ఏమో ఫోన్ వచ్చింది. అవి వచ్చింది ఇవిడు. ఎటువైనా ఇప్పటిదాకా? నేనా చర్చ్కి వెళ్ళాను. ఎందుకు? మనకి పిల్లలు పుట్టడం లేదు కదా. సరే 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 బా, హాస్పిటల్కి వెళ్దాం బా. వస్తున్నామయ్యా, నడుకోండి. హాస్పిటల్కి ఏమైనా ఎమర్జెన్సీనా? అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే సయ్యా. ఒకటే మార్గం. ఎవరో వచ్చినట్టున్నారు, కాలింగ్ బెల్ మోగుతుంది. నువ్వు తొందరగా చుట్టవయ్యా, నువ్వు తొందరగా అయి పైన ఇవ్వయ్యా, తొందరగా అయి పైన తొందరగా. పాస్టర్ గారు, డోర్ తీయనా? ఉండు ఉండవాయా. అరే హడావిడి పడకో, మన కోసం వచ్చిన వాళ్ళు ఆ మాత్రం వెయిట్ చేయరా, వెయిట్ చేస్తారు, కంగారు పడమాకండి. ఎవరు?
గొర్రెబిడ్డ ప్రభు కోస్తుకు తినేయి. పాస్టర్ అయ్యా, యేసు ప్రభు దయ వల్ల నాకు పాప పుట్టింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రసాదం. హల్లెలూయా. యేసు కృప. హల్లెలూయా. యేసు కటాక్షం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. తీసుకోండిరా, తీసుకోండి. లోపలికి తీసుకెళ్ళిపో. పసిబిడ్డని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తానమ్మా, చెప్తాను. లోపల ప్రార్థన జరుగుతుంది బిడ్డకి. ఈ బిడ్డ ఎవరు? యేసయ్యా. యేసు ప్రసాదం. యేసు ప్రసాదం. ఈ బిడ్డ ఎవరు? యేసు ప్రసాదం. ప్రార్థన చేసి బిడ్డను నీకు ఇస్తారు. నువ్వు సాంత్వన పొందు తల్లి, సాంత్వన పొందు. ప్రార్థన మందిరంలో భద్రంగానే ఉంచాను. నా పాప. నీ పాప కాదు, అది యేసు ప్రసాదం. ఏం చెయ్యాలో యేసు ప్రభువే చెప్తా. నువ్వు ఆందోళన పడకు, ఆవేశపడకు, ఆవేదన పడకు. వీళ్ళ ముగ్గురికి కూడా బిడ్డలు లేరు కనుక యేసు ప్రసాదాన్ని ఇప్పుడు మనం వేలం వేస్తాం. అంటే ఎవరు ఎక్కువకి పాడుకుంటారో వారికి ఆ యేసు ప్రసాదాన్ని ఇచ్చి పంపించటం జరుగుతుంది. అది విషయం. పాస్టర్ అయ్యా, మీరు అలా అంటున్నారేంది? పసి పాప వేలం పాడడం అంటున్నారు, ఇది అన్యాయం. ఈ బిడ్డ నీ బిడ్డగా నువ్వు భావించు. ఆ బిడ్డ ఎవరు? యేసు ప్రసాదం. కనుక నీకుగా నువ్వు ఆపాదించుకో. ఆపాదించుకోకుండా నువ్వు కూడా ఈ వేలం పాటలో పాల్గొని నీ బిడ్డను నువ్వు తిరిగి పొందవచ్చు. ఈ బిడ్డని, నీ బిడ్డని, ఈ బిడ్డని నువ్వు అనుకుంటున్న బిడ్డని తిరిగి పొందుటకు ఒక సువర్ణ అవకాశం నీకున్నది. నువ్వు కూడా వేలం పాటలో పాల్గొని నీ బిడ్డను నువ్వు గెలుచుకో. ఇప్పుడు పాట మొదలుపెట్టి ఆ బిడ్డకి యేసు ప్రసాదానికి ప్రభువు పాట బాధిత లక్షణం ఒకటోసారి. ఫాదర్, 50 లక్షలు ఇస్తాను ఫాదర్. 50 లక్షలు ఇస్తాను ఫాదర్. మీ నామము? బేతాళం ఫాదర్. బెతలహా. బేతాళం ఫాదర్. 50 లక్షలు బెతలహాం పాట. 50 లక్షలు బెతలహాం. 75 లక్షలు. పసి పాపయ్యా, వదిలేండి అయ్యా. ఎలా వదిలేస్తారమ్మా? నీ నామము? హడోలికర్ జోసెఫ్. హడోలికర్ జోసెఫ్. హడోలికర్ జోసెఫ్. హడోలికర్ జోసెఫ్. హడోలికర్ పాట 75 లక్షలు ఒకటోసారి. జోసెఫ్ హడోలికర్ పాట ఒకటోసారి 75 లక్షలు. ఒకటోసారి 75 లక్షలు. పసి పాపయ్యా, మార్కస్ జోసెఫ్. మార్కస్ జోసెఫ్ పాట 1 కోటి రూపాయలు. కోటి పాడు. తీసుకువెళ్ళు. నా పాప నాకు ఇచ్చేయండి. పాపని నువ్వు పాడుకుని తీసుకువెళ్ళు. అన్యాయం, మీరంతా అన్యాయం చేస్తున్నారు. అన్యాయం కాదు, నీకు దేవుడు సువర్ణ అవకాశం ఇచ్చాడు. 2 కోట్లకి పాపని పాడుకుని తీసుకువెళ్ళు. దండం పెడతానయ్యా, మీ కాలు మొక్కుతానయ్యా. అలా చేయకండి అయ్యా, మీ కాలు మొక్కుతాను. చెప్తుంటే
అమెరికాలో లేట. ఎక్కడికమ్మా? పాప ఎక్కడ? పాప ఎక్కడమ్మా? పాప తీసుకోవడం ఏంటమ్మా? పాప ఎక్కడ? నీకేమైనా పిచ్చా అమ్మా? మీ ఆయనకు పిల్లలు పుట్టారని చెప్పి నీకు చెప్తే ఎక్కడ బాధపడతామని చెప్పి నా దగ్గర ఈ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాడు. మీరేమో ఏసు ప్రభు చెప్పాడు, వాడు చెప్పాడు అంటారని చెప్పు. వాళ్ళు వీళ్ళు చెప్పలేదు, టెస్ట్ బేబీలు పుట్టారమ్మా. వాడేవాడు చెప్పడానికి? ఎవడి వాడు? పద చూపి అని వెళ్ళి చూస్తాను ప్రభు, చూస్తాను. ఏం చూస్తావు? తలకాయ మార్చిపోతుంది, అక్కడ వెళ్ళి చూడు. ఎవర్రా మీరంతా? రానా రా అంటావు ఏంటి? నువ్వెవడరా అసలు? నువ్వు తీసుకొచ్చావా? అవును. రెండే రెండు నిమిషాలు ఆగను రా, పోలీసులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తారు ఎందుకు వచ్చినామో అని. పోలీసులు ఏంటి? పోలీసులు రావడం ఏంటి? నువ్వెట్రా ముందు మాట్లాడుకుందాం కూర్చుని. మీతో కూర్చొని మాట్లాడడం ఏంద్రా? కూర్చుని మాట్లాడకపోతే నిలబడి మాట్లాడుకుందాం. మోసం చేయడం తప్పు కాదురా, కానీ ఇలా మోసం చేయడం తప్పు. ఇలా మోసం చేయాలి, అలా మోసం చేయాలి అని చట్టంలో ఎక్కడా లేదు. అక్కడ చట్టాలు లేవు, బట్ ఇలా మోసం చేస్తే మాకు కూడా ఏం చేయాలో తెలుసు. మనం కూర్చుని సాల్వ్ చేసుకుందాం. సరే గొడవేంటి? నీకేం కావాలి? నీ డిమాండ్ బిడ్డ ఎక్కడ? తన పని చేయగా మృత్యువునైనా ఆపే శక్తి అమ్మేగా. ఆ తల్లికి నిన్ను దూరం చేసింది. వెళ్ళమ్మా బిడ్డ, జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి చోట్లకు రాకు. ముఖాన బొట్టు పెట్టుకొని కలకల్లాడు. నీ బిడ్డను దేశం గర్వించే హిందూలాగా పెంచు. అలాగే అయ్యా. వెళ్ళమ్మా వెళ్ళు. రాళ్ళు కొట్టుకునే ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, రాళ్ళు కొట్టుకుని బతుకుతూ ఉంటారు. హిందుత్వంలో ఉన్నంతసేపు పిల్లలు కలగలేదు. ఎవరో మబ్బి పెట్టారు, పాస్టర్ గారు కన్వర్ట్ అయ్యారు, బా పుట్టాడు. ఓకే. బా పుట్టేటప్పటికి పాస్టర్ గారికి కొమ్ములు వస్తాయి కదా, నా వల్లే, నేనే ప్రార్థన చేశాను, బా పుట్టాడు, మరి నువ్వు చర్చికి ఏదో ఒకటి ఇవ్వాలి. సరే పాస్టర్ గారు ఏమి ఇమ్మంటారు? బాబుని వేలం పాట పెడతాం. బాబుని వేలం పాట పాట ఎంతకెళితే అంత డబ్బులు కట్టేసి బాబుని తీసుకోవాలి. అంటే ఎంతవరకు వెళ్తుంది? అమాయకులు అండి, వాళ్ళకేం తెలియదు. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎంతవరకు వెళ్తుంది అంటే చెప్తాను ఇంకా చాలా. ఎంతవరకు వెళ్తుంది అంటే ఒక 5,000 వరకు వెళ్తుంది. 5,000 రూపాయలు ఆవిడ నెలంతా రాళ్ళు కొడితే వచ్చే డబ్బులు. అయినా సరే 5,000 పట్టుకుని వెళ్ళింది. పాట 50,000కి వెళ్ళింది. నా దగ్గర లేవంటుంది ఆవిడ. ఇప్పుడు 5,000 కట్టాయి, నెమ్మదిగా అది తీర్చు. తీరిస్తేనే బాబుకి ఎటువంటి హాని జరగదు. భయపెట్టాడు. మన కార్యకర్తల దగ్గరకు వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పకూడదు. ఆ అమ్మాయి మొత్తం మా ఫ్యామిలీ అంతా తిరిగి గర్వాపస్ అయ్యారు. పాస్టర్ గారికి ఇవ్వాల్సిన దశం భాగం మన వాళ్ళు ఇచ్చేసారు. ఖచ్చితంగా ఇవ్వాలండి వాడికి. ఈ చిత్రం కల్పితం కాదు, వాస్తవం. ఇలాంటివి మన నిత్య జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇలా మోసపోతున్న వారికి కొంతవరకైనా కనువింపు కలగాలి అనే ఉద్దేశంతో మేము ఈ చిత్రం తీయడం జరిగింది. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే మా ప్రయత్నానికి మీ ఆర్థిక చేయూతను అందించండి. జై హింద్, మేరా భారత్ మహాన్.